శుభం వియాదు. శ్రీ గురు భ్యో నమః. మకర రాశి వారికి ఆగస్టు 1వ నుండి 15వ వరకు ఏ విధంగా విషయాలు మనం మాట్లాడుకుంటే, మకర రాశికి షష్ఠ స్థానంలో రాహు, సప్తమంలో చతుర్గ్రహ కూటమి, లాభంలో గురుడు, వ్యయంలో శనికేతువు ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, 7వ ఇంట్లో ఈ 4 గ్రహాలు కూడా ఉండే వైవాహిక జీవితంలో ఖచ్చితంగా దోషాలు జరుగుతుంటాయి. కుజుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు అక్కడే, అదేవిధంగా శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. వైవాహిక జీవితంలో ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలంటే శుక్రబలం ఉండాలి. ఈ లగ్నానికి శుక్రుడే రాజయోగకారకుడు, వాడు కూడా అక్కడ నలిగిపోయి ఉన్నాడు. అంటే డెఫినెట్గా స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం వీలైనంత 15 రోజులు గొడవలు పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. భార్యాభర్తల మధ్య గొడవ అనేది కరెక్ట్ కాదు. ఒకరు కోపం వస్తే రెండవ వాళ్ళు ప్రశాంతంగా ఉండడం, ఇంకోటి కోపం వస్తే మొదటి ప్రశాంతంగా ఉండడం, ఇలా ఏదోలోకి 15 రోజులు మేనేజ్ చేసుకోగలిగితే కొంత నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఒక బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఒకటి బయటపడే అవకాశం ఉంటుంది. కొంచెం ఆసిచ్యూతి వ్యవహరించండి, మెడిసిన్స్ తీసుకోవడం ప్రయత్నించండి, అది రెక్టిఫై అవుతుంది. 12లో శనికేతుల నగర ఏదో ఒక రకంగా ఒక అనవసరమైన బాధాకరమైన ఖర్చు, తర్వాత హెల్త్ ఇష్యూలో కూడా ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీ అంటే బొడ్డు నాభి కింద భాగంలో కొన్ని సమస్యలు రావడం, దానివల్ల ఖర్చు, ఇలాగే 3 రకాలుగా ఖర్చులు పెట్టించడానికి 15 రోజుల్లో ప్రయత్నం చేస్తారు. అంచేత కొంచెం జాగ్రత్త ఉండడం. తర్వాత దీనితోడు 7 నాటి శని ప్రభావం కూడా వాళ్ళ మకర రాశి మీద కొంతవరకు ఉంది. కాబట్టి ఆ శని యొక్క ప్రభావం కూడా కొంచెం నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. అంచేత వీళ్ళు ఇక్కడ చేసుకోవాల్సినంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, అంటే అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తమకిం వద రామదూత్ ఉపాసందో మత్కారి సాధయప్రభం. ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించగలిగితే కొంత ఒరటుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళకి కూడా ఈ కష్టాలు కనబడతాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళకి కూడా ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. చిక్కుముడి నుండి బయటపడడానికి కొంచెం సమయం పడుతుంది. ఏదైనప్పటికీ స్వామి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల డెఫినెట్గా కొంత రిలీఫ్ అయ్యే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. రాజమార్గం అనుకూలంగా ఉంటుందని చెప్తామండి. శుభం వ్యాధు.